యూత్ అందరూ బ్రాండ్స్ చుట్టూ తిరుగుతుంటారు. ఏ బ్రాండ్ బాగుంది, ఏ బ్రాండ్ డ్రెస్ వేసుకుందాం, ఏది బెస్ట్ బ్రాండ్, ఎవరు దాన్ని క్రియేట్ చేశారు, దీని చుట్టే తిరుగుతుంటారనమాట. ఇన్ఫ్యాక్ట్ ఒక బెస్ట్ బ్రాండ్ కింద జాబ్ చేద్దామని కూడా ఆలోచిస్తారు. మైక్రోసాఫ్ట్లో జాబ్ చేద్దామా, రిలయన్స్లో జాబ్ చేద్దామా, ఇన్ఫోసిస్లో జాబ్ చేద్దామా, ఈ ఆలోచనలు చాలా ఉంటాయన్నమాట. సో ఇదంతా పక్కన పెట్టి ఒకసారి ఎందుకు ఆలోచించకూడదు, మనమే ఒక బ్రాండ్ అవ్వచ్చు కదా, మనమే ఒక బ్రాండ్ని క్రియేట్ చేయొచ్చు కదా, ఒక యూనిక్ సెల్లింగ్ పాయింట్, ఒక డిఫరెంట్ సెల్లింగ్ పాయింట్ మనమే అవ్వచ్చు కదా. ఎందుకు అలా బ్రాండ్ సృష్టించకుండా బ్రాండ్ చుట్టూ తిరగాలి మనం, ఆ బ్రాండ్ చుట్టూనే పరిగెత్తాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మైకేల్ జోర్డన్స్ ఫేమస్ బాస్కెట్బాల్ ప్లేయర్ అన్నమాట. ఆయన చిన్నప్పుడు హై స్కూల్లో బాస్కెట్బాల్ టీంలోకే రానియలేదు, కానీ ఇప్పుడు నైకే షూస్ వాళ్ళు ఆయన పేరు మీద ఎయిర్ జోర్డన్స్ అని చెప్పి షూస్ రిలీజ్ చేశారు. అత్యంత కాస్ట్లీ షూస్ అనమాట అవి. ఇప్పుడు ఒక పేరు మీద ఒక షూ బ్రాండే తయారైపోయింది అనమాట. ఇది చూడండి, ఒక బాస్కెట్బాల్ ప్లేయర్ ఒక షూ పేరు అది పెట్టేసి ఆ పేరుతో అమ్మేస్తున్నారనమాట. సో ఇట్లాంటివన్నీ కూడా డిఫరెంట్గా ఒక వ్యక్తి ఆ స్థాయిలో, ఒక బ్రాండ్ స్థాయిలోకి వెళ్ళగలిగాడని మనకు చాలా ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. మీరు వినే ఉంటారు డిస్నీ, డిస్నీ కార్టూన్స్ క్రియేట్ చేసినప్పుడు, మిక్కీ మౌస్ క్రియేట్ చేసినప్పుడు చాలామంది ఇది ఎవరు చూస్తారు, ఇది ఎవరు ఫాలో అవరు అనేవాళ్ళు అంట. కానీ డిస్నీ ఒక వరల్డ్నే సృష్టించారు. ఇప్పుడు కార్టూన్ అనగానే మిక్కీ మౌసే గుర్తొస్తుంది ఒక తరం పిల్లలందరికీ కూడా. ఇది ఒక బ్రాండ్ కదా. సో ఇవన్నీ మనం చూస్తుంటే అంతెందుకు ఇలాన్ మస్క్ని ఇన్స్పైర్ చేసిన నికోలస్ టెస్లా, ఆయన అసలు మనం పవర్ జనరేషన్ సిస్టము, మనం ఎలక్ట్రిసిటీకి సంబంధించిన చాలా అంశాలు కనిపెట్టాడు, చాలా అంశాలు ప్రపంచానికి అందించాడు. ఆయన ఒక బ్రాండ్ క్రియేట్ చేయలేదా? ఇలా చూస్తూ పోతే మనుషులు ఒక బ్రాండ్ వెనకాల పరిగెత్తకుండా బ్రాండ్ని క్రియేట్ చేసి చూపించారు, యూనిక్ థింగ్స్ క్రియేట్ చేశారు. అంతెందుకు చిన్న చిన్న డిఫరెన్సెస్తో కూడా అద్భుతమైన బ్రాండ్స్ క్రియేట్ చేయొచ్చు. రీసెంట్గా ఒక డైరెక్టర్, తమిళ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్, తను డిఫరెంట్గా సినిమాటిక్, తన సినిమాటిక్ యూనివర్స్నే క్రియేట్ చేసి చూపించుకుంటున్నాడు. తను తీసే మూవీస్ కూడా రెగ్యులర్ మూకీబాణి మూవీస్ కాకుండా డిఫరెంట్ థీమ్తో తీసుకొస్తున్నాడు అనమాట. అసలు ఇండియన్స్, ముఖ్యంగా సౌత్ ఇండియన్స్ చూడని మూవీస్ అని, అంటే ఆ థీమ్లో మూవీస్ తీయొచ్చా లేదా అనే దాంతో, పాత రోజుల మూవీ అంటే ఏంటి, ఒక స్టోరీ, ఒక నాలుగు పాటలు ఇలా ఉండే, ఆ మొత్తం అది ట్రెండ్ బ్రేక్ చేశారు. ఇప్పుడు చాలామంది హీరో కోసం సినిమాకి వెళ్ళట్లేదు, డైరెక్టర్ కోసం సినిమాకి వెళ్ళే రోజు వచ్చాయి. డైరెక్టర్స్ కొంతమంది అంత బ్రాండ్ క్రియేట్ చేస్తున్నారు, ఉదాహరణకి ప్రశాంత్ నీల్, లోకేష్ కనకరాజ్ ఇలాంటి వాళ్ళందరూ. సో ఎప్పుడు కూడా బ్రాండ్స్ చుట్టూ తిరిగే ప్రయత్నం పక్కన పెట్టి మనం ఏంటి, ఆఫ్టర్ 20 ఇయర్స్ 30 ఇయర్స్ మన పేరు కానీ, మనం చేసే క్రియేషన్ కానీ, దాని వాల్యూ ఏంటి యూనివర్స్లో, ప్రజలకు అది ఏమందిస్తుంది, 10 మందికైనా అది మేలు చేస్తుందా, ఒక సిస్టమ్ని, ఎకో సిస్టమ్ని క్రియేట్ చేయగలుగుతున్నాము మనం, ఇలాంటి వాటి గురించి ఆలోచించాలి. అంతేగాని ఈరోజు నైకే షూస్ వేసుకుందాం, లేకపోతే రేపొద్దున ఇంకో బ్రాండ్ వైపు రిలయన్స్లో పనిచేద్దాం, ఎల్లుండి పొద్దున మనం సే రేబాన్ గ్లాసులు పెట్టుకుందాం, ఇది కాదు. మనమే ఒక బ్రాండ్, ఏ విషయంలో అయినా సరే మనమే ఒక బ్రాండ్ అవ్వాలి, ఒక బ్రాండ్ని క్రియేట్ చేయాలి. అప్పుడు నిజంగా మన ఇంపాక్ట్ అనేది యూనివర్స్లో చిరస్థాయిగా కొన్ని తరాలు పాటైనా ఉంటుంది.